అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి G+2 హౌస్ అండి. దీని యొక్క సరౌండింగ్స్ అయితే నేను ఫస్ట్ చూపిస్తున్నాను. ఈ హౌస్ యొక్క టాప్ నుంచి అయితే ఈ సరౌండింగ్స్ చూపిస్తున్నాను అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి హయాత్ నగర్ లోని బృందావనం కాలనీలో ఉంది. ఏదైతే హయాత్ నగర్ బస్ స్టాప్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి, థర్డ్ బిట్ అనమాట. హయాత్ నగర్ బ్యాక్ సైడ్ కి చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. మంచి రెంటల్ వాల్యూ, ఎక్కువ రెంట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఏదైతే 100 ఫీట్ రోడ్ కి థర్డ్ బిట్ అండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది 100 ఫీట్ రోడ్ అనమాట. అది 100 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ అక్కడ నుంచి మనకు థర్డ్ బిట్ ఉంటుంది. హయాత్ నగర్ బస్ స్టాప్ అయితే ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇల్లు అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి చూపిస్తాను కిందకి వెళ్ళి కూడా. టోటల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం మనం, చూడొచ్చు చాలా క్లియర్ గా అయితే ఉంది. ఇక్కడ G+2+10,000 అండి. రెంట్ వచ్చేసరికి మీకు 25,000 వరకు వస్తున్నాయి అనమాట ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు 1 ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. హయాత్ నగర్ లోని మన ఎల్బీ నగర్ దగ్గరలోని హయాత్ నగర్ లోని బృందావనం కాలనీలో ఉంది. ఏదైతే హయాత్ నగర్ బస్ స్టాప్ కి ఎగ్జాక్ట్ గా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట, థర్డ్ బిట్, మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఓనర్ నెంబర్ వచ్చేసరికి మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. హౌస్ వచ్చేసరికి మనకి 1 ఇయర్ ఓల్డ్ అండి. 1988 నుంచి మనకి డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం సరౌండింగ్స్ అయితే చూసేసాం, చుట్టూ అయితే హౌసెస్ ఉన్నాయి. చాలా చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. ఈ గేట్ వచ్చేసరికి మనకి టెరెన్స్, ఏదైతే పైకి వెళ్ళడానికి ఉన్న దారి అనమాట ఇది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అనేవి మనకి కృష్ణ వాటర్ వస్తున్నాయి. కృష్ణ వాటర్ అనేవి ప్రతి పోర్షన్ కి సపరేట్ ట్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. క్లియర్ గా చూడొచ్చు ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి, టెరెన్స్ పైకి వెళ్ళడానికి అనమాట. ఇక ఓనర్ పోర్షన్ ఇదైతే మెయిన్ పోర్షన్ అనమాట. ఇది కూడా మన వీళ్ళు టీనెంట్స్ ఇచ్చేసారు, రెంట్కి ఇచ్చేసారు అనమాట. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్, 1 BHK పోర్షన్ అండి. ఇది క్లియర్గా చూడొచ్చు మనం చూస్తుంది వచ్చేసరికి లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా చూడొచ్చు మనకి ఫ్లోరింగ్ వైట్ మార్బుల్, సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇచ్చారు, LED లైట్స్ ఇచ్చేసారు, అలాగే కబోర్డ్స్ అని ఓన్ గా చేపించుకున్నారు అనమాట. విండో వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూడొచ్చు మనం ఇక్కడ 1 ఇయర్ ఓల్డ్ అండి. 1988 నుంచి డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హౌస్ కి సంబంధించిన. కబోర్డ్స్ అన్ని ఓన్ గా చేపించుకున్నారు. ఇటు నుంచి మన లెఫ్ట్ సైడ్ వెళ్తే కిచెన్ రూమ్ ఉంటుంది అనమాట. కిచెన్ రూమ్ ఒకసారి చూపిస్తాను మీకు క్లియర్ గా. ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ అనేది, కిచెన్ రూమ్ కూడా మనకి కబోర్డ్స్ చేపించుకున్నారు ఓన్ గా. టైల్స్ అయితే ఇచ్చేసారు. వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్ గా చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 60 గజాల్లో కట్టిన హౌస్ అండి. G+2+10,000 ఉందండి. గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ సారీ గ్రౌండ్ హోమ్ వచ్చేసరికి మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 పోర్షన్స్ ఉంటాయండి, 1 BK 1 BHK. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, 1 BHK 1 BK అనే పోర్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పెంట్ హౌస్ వచ్చేసరికి 1 BK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మన ఎంటర్ అవుతుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి చూడొచ్చు సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకున్నారు, కబోర్డ్స్ అయితే టోటల్ గా న్యూ కబోర్డ్స్ అండి. చాలా అద్భుతంగా అయితే ఉంది, చాలా చాలా సూపర్ గా మెయింటైన్ చేసుకున్నారు. 25,000 వరకు మనకి రెంట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. టీనెంట్స్ ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి రెంట్ పెంచలేదు. మీరు మాక్సిమం గా పెంచుకుంటే 30,000 వరకు వస్తాయి అనమాట. ఎగ్జాక్ట్ గా మనకి హయాత్ నగర్ బస్ స్టాప్ కి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈ హౌస్. మెయిన్ రోడ్ కి వచ్చేసరికి 100 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇది చూడొచ్చు మనకి క్లియర్ గా. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, రెస్టారెంట్ స్టైల్ లో ప్రొవైడ్ చేశారనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఫేజింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజ్. ఫేజింగ్ లో వచ్చేసరికి మనకి సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది అనమాట. ఇది కామన్ బాత్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ యొక్క కామన్ బాత్రూమ్ అనమాట. ఇది చూడొచ్చు మనకి ఇంటీరియర్ స్టైల్ లో ప్రొవైడ్ చేశారు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. టోటల్ క్లియర్ గా ఉందన్నమాట. ఈ గల్లీ ఏదైతే ఉందో ఈ డోర్ వచ్చేసరికి మనకి టెనెంట్స్ కోసం అండి. పైకి వెళ్ళడానికి ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నాయి పోర్షన్స్ అనేవి, క్లియర్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఓనర్కి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ కోసం మాత్రం ఓనర్కి కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇది డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత మీకు నచ్చితే ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ ఫోన్ నెంబర్ దొరికింది కదా అని వాళ్ళకి కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. చాలా మంది ఓనర్ నెంబర్లు పెట్టొద్దు అంటున్నారు, అలాంటి సిచ్యువేషన్ రాకుండా అయితే దయచేసి చూడండి. ఈ పోర్షన్ వచ్చేసరికి ఏదైతే మనం చూస్తున్నాం పోర్షన్ వచ్చేసరికి 1 BK పోర్షన్ అండి. ఇది
ఒక బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది, దానికి అటాచ్డ్ అయితే మనకి బాత్రూమ్ ఉంటుంది అనమాట. ఇది కిచెన్ పోస్ట్, కిచెన్ చూడవచ్చు మనం ఇక్కడ. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇవ్వడం జరిగింది, టైల్స్ చేశారు, సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి, దీనికి సంబంధించిన పోర్షన్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి క్లియర్ ఉంది అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్న పోర్షన్ వచ్చేసరికి మనకి 1 BHK పోర్షన్ అండి. స్పేసియస్ లివింగ్ ఏరియా అయితే ఇచ్చారు, దీన్ని కూడా చూడవచ్చు మనం. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే చేయడం జరిగింది, సీలింగ్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. హౌస్ వచ్చేసరికి మనకి 60 గజాల్లో కట్టిన హౌస్. సైజ్ విషయానికి వస్తే 17x33 అండి. 17 వచ్చేసరికి మనకి రోడ్ ఫేసింగ్, అలాగే 33 అనేది విడ్త్ కిందకు వస్తుంది మనకి. అలాగే హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1500 స్క్వేర్ ఫీట్ అండి. అప్రాక్స్ గా, ఇది ఎగ్జాక్ట్ కాదండి, అప్రాక్స్ గా చెప్తున్నారు, 1500 స్క్వేర్ ఫీట్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫేజింగ్ లో మనకి రోడ్ వచ్చేసరికి 20 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అనమాట. 1 ఇయర్ ఓల్డ్ అండి. 20లో మే 2020లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది చూడొచ్చు మనకి బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ కూడా మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే టైల్స్ అయితే కింద యూజ్ చేశారు. సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 60 లాక్స్ గా చెప్తున్నారు, అది కూడా నెగిషియబుల్ గా చెప్పడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, ఇండివిజువల్ బోర్వెల్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ వచ్చేసరికి మనకి కృష్ణ వాటర్ వస్తాయి అనమాట. బోర్వెల్ వచ్చేసరికి మనకి బోర్ డెప్త్ వచ్చేసరికి 300 ఫీట్ డెప్త్ లో అయితే వాటర్ పడడం జరిగింది. 24/7 వాటర్ ఉంటాయండి. ఇది ఈ పోర్షన్ సంబంధించిన కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ చూడొచ్చు మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, టైల్స్ అయితే యూజ్ చేశారు చూడొచ్చు మనకి. అలాగే దీని క్వైట్ ఆపోజిట్ లోనే మనకి వాషర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా మనకి ట్యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. G+2 ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇక్కడ ఇది ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫ్రంట్ వ్యూ చూస్తున్నామంట. ఇప్పుడు ఈ పోర్షన్ నుంచి మనకి బాల్కనీ నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ పోర్షన్స్ చూపిస్తాను. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా పోర్షన్స్ ఉన్నాయో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటాయి. స్టెప్స్ చూడొచ్చు మనకి బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్ దగ్గర అయితే మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ నుంచి స్టడీ చూసుకుంటే ఒక పోర్షన్ 1 BHK పోర్షన్ అనమాట. అది ఇప్పుడు మనం చూస్తున్న డోర్ వచ్చేసరికి 1 BK పోర్షన్ అనమాట. ఒకసారి క్లియర్ గా అయితే తొందరగా చూపిస్తాను మీకు. చూడొచ్చు మనకి 1 BK పోర్షన్ అండి. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. బెడ్రూమ్ దానికి అటాచ్డ్ అయితే కిచెన్ ఉంటుంది. సేమ్ మనకి లోపలి బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. పైన చూడొచ్చు 100 మీటర్లు అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఈ పోర్షన్ నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి రైట్ సైడ్ చేసుకుంటే 1 BHK పోర్షన్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్టుగా సేమ్ యాజ్ డీస్ గా ఇవ్వడం జరిగింది. రెంటల్ పర్పస్ కి అయితే కట్టుకున్నారండి. ఇది ఓనర్ ఉంటున్నా కూడా మనకి 20,000 అయితే రెంట్స్ వస్తాయి. అలాగే ఓనర్ లేకుండా అయితే మనకి ఆల్మోస్ట్ 30,000 వరకు వస్తాయి. ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి, 1 ఇయర్ నుంచి ఉంటున్నారు కాబట్టి రెంట్ అయితే పెంచలేదు. 1 ఇయర్ బ్యాక్ రెంటల్ ప్రకారం అయితేనే మీకు 22-25,000 వరకు వస్తున్నాయండి ప్రజెంట్. ఇప్పుడు ఇది మన బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ ఇది. క్లియర్గా చూడొచ్చండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లొకేషన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే అది మీ ఏరియాలో మీ బడ్జెట్లో ఉంటే డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మా ద్వారా అయితే మీకు లభిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లొకేషన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే అప్పుడే మీకు ఇమీడియట్గా మీకు మా నోటిఫికేషన్ వస్తుందన్నమాట అప్లోడ్ చేయగానే. ఆల్మోస్ట్ అది చాలామంది 1 వీక్ తర్వాత ఆర్ 15 డేస్ తర్వాత ఫోన్ చేసి అవైలబుల్ ఉందా అంటున్నారండి. కొన్ని హౌసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి, కొన్ని అయితే అడ్జెక్ట్ సేల్ బాగుంటాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉన్న హౌసెస్ అయితే సేల్ అయిపోతాయి. అలాంటివి అయితే మీకు దొరకవండి. అలాంటివి దొరకాలంటే మా కోసం కాదు మీకోసమే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే మీరు ఎక్కడున్నా సరే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అప్పుడు మీ ఫ్రీ టైంలో చూడొచ్చు, అది మీ బడ్జెట్లో ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, లేకుంటే అయితే డ్రాప్ అవ్వచ్చు అనమాట. ఇది టోటల్గా టెర్రస్ అండి, టెర్రస్ చూడొచ్చు మనం. ఇక్కడ 1 BK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.